తెలంగాణలో నిన్న మొన్నటి వరకు నెమ్మదించిన కరోనా ఇప్పుడు వేగం పుంజుకుంది. బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతోంది. అటు గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా సింగిల్ డిజిట్ కే పరిమితమైన పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతోంది. నమోదవుతున్న కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడంతో భాగ్యనగర్ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా లింకులు కట్ చేయడం కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ జియాగూడలో ఇప్పటి వరకు 68 కేసులు నమోదవగా అధికారులు డేంజర్ జోన్ గా ప్రకటించారు. ఇక అటు వలస కార్మికులకు సొంత ఊళ్లకు వెళ్లొచ్చని కేంద్రం సడలింపును ఇవ్వడంతో ఒక్కసారిగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. వేరే రాష్ట్రానికి ఉపాధి కోసం వలస వెళ్లిన కార్మికులు ఇప్పుడు సొంత ఊళ్లకు చేరుకున్నారు. వారిలో కరోనా లక్షణాలు కనిపించడం ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. గ్రీన్ జోన్ గా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసులు వలస కూలీలవే. ఇక అటు మంచిర్యాల జిల్లాలో వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళలో ఇప్పటికీ 11 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీళ్లంతా ముంబై నుంచి వచ్చిన వాళ్లుగా అధికారులు నిర్ధారించారు. రాష్ట్రంలోకి ఇంకా ఎంతమంది వస్తారు, ఎవరెవరు వైరస్ మోసుకొస్తారోనన్న టెన్షన్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. మన 5 తారీఖు నుంచి బొంబాయి నుంచి 3 వ్యక్తులు వచ్చిండ్రు. వాళ్లకు మనం పాజిటివ్ ఉన్నది అని తెలియదు అనుకోకుండానే మేము కూడా కట్టుబడి ఒక చెట్టు కింద వాళ్ళను ఫస్టే అతడితోటే మా ఎంపీ గారు మేము మా ఊరు గ్రామస్తులు ఒక చెట్టు కింద ఉంచినాం. వాళ్ళను ప్రపోజల్ మొదలు రావద్దని చెట్టు కింద ఉంచినాం. అదేవిధంగా పోలీస్ సిబ్బందికి ఇవన్నీ చేసినాం, మా డాక్టర్లకు చేసినాం. వచ్చిండ్రు, వాళ్ళు వచ్చినాక వాళ్ళను వెంటనే కారు అటు పంపించి వీళ్ళని వెంటనే ఆజీ మన బెల్లంపల్లి వాళ్ళని తరలించడం జరిగింది. అవి మన ఈ వర్ష కూలీలు వస్తానంటే ఇదొక భయం అవుతుంది. వాళ్ళు ఏదో వచ్చినా కానీ వాళ్ళను అటే బెల్లంపల్లి తరలించి వాళ్ళను అందరూ మంచిగా ఉండాలని చేస్తున్నాం. ఏదైతే హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామంలో కరోనా వచ్చిందని తప్పుడు ప్రచారం జరుగుతుంది. వాళ్ళు వచ్చిన వారు ఈ గ్రామం నుండే వెళ్ళిన వాళ్ళు, కాకపోతే వాళ్ళు గ్రామంలోకి రాలేదు. హాజీపూర్ మండలంలోని ప్రజలు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ ఊళ్ళో కూడా శానిటైజేషన్ మరియు బ్లీచింగ్ కూడా ప్రతిరోజు చేపించడం జరుగుతుంది. దీని వలన ఏమైనా క్రిమి కీటకాలు ఉంటే చనిపోతాయి. అటు తెలంగాణలో ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఐసీఎంఆర్ పర్యవేక్షణలో ఈ ట్రయల్స్ మొదలయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ప్లాస్మాను డాక్టర్లు సేకరించారు. అవయవదానం చేస్తున్న ఈ రోజుల్లో ప్లాస్మా డొనేట్ చేయడం పెద్ద విషయం కాదన్నాడు ఓ డోనర్. సమాజం కోసం ఎందరో ఎన్నో చేస్తున్నారు, మన బాధ్యతగా మనము ముందుకు రావాలని అన్నాడు. ఇదేమీ పెద్ద గొప్ప విషయం కాదని అన్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎలా అయితే ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వెళ్ళారో మీకు ఆ నమ్మకం కలిగింది, ఫస్ట్ బతుకుతామా లేదా అన్న సిచ్యువేషన్ నుండి ఈరోజు బయటకు వచ్చి మీరు అందరూ బయటకు వెళ్ళారు. ఈరోజు ఆ హోప్ని మీరు మిగతా కొన్ని లక్షల మంది సఫర్ అవుతున్నారు వాళ్ళకి ఇవ్వడానికి మీరు అందరూ ధైర్యం చేసుకొని ముందుకు రావాలి. ముందుకొచ్చి డొనేట్ చేయడంలో ఆర్గాన్ డొనేషన్కే ముందుకొస్తున్న రోజులు. ప్లాస్మా ఇవ్వడం అనేది పెద్ద నేనైతే గొప్ప విషయంగా అయితే అనుకోవట్లేదు. సింపుల్గా నా టర్మ్స్లో చెప్పాలంటే ఇట్ ఈస్ కాల్ కాల్ ఆఫ్ డ్యూటీ. సమాజం కోసం, దేశం కోసం రకరకాల మంది రకరకాల పనులు చేస్తుంటారు. దాని లోపల ఇది ఒక చిన్న పని అని మాత్రమే నాకు. రోజు రోజుకు పెరుగుతోన్న కరోనా కేసులు తెలంగాణ వాసులను టెన్షన్ పెడుతున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే మరింత కఠినంగా వ్యవహరించాలన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, తెలంగాణలో రికార్డు స్థాయిలో ఈ ఒక్కరోజే 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మార్చి 2వ తారీఖున తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైతే ఈ ఇన్ని రోజుల వ్యవధిలో అత్యంత ఎక్కువ కేసులు నమోదైనటువంటి రోజుగా మనం ఈరోజు చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3వ తారీఖున తెలంగాణలో హైయెస్ట్ కరోనా పాజిటివ్ కేసులు 75 నమోదయ్యాయి. సో ఆ తర్వాత ఈ రోజే ఆ రికార్డును బ్రేక్ చేసి 79 కేసులు ఈరోజు తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ నుంచే ఈ 79 కేసులు కూడా ప్రధానంగా హైదరాబాద్ నుంచే నమోదు కావడం, ఒకంగా హైదరాబాద్ లో కరోనా ఏ స్థాయిలో వ్యాపిస్తుందని దానిపైన మనకు అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద హైదరాబాద్ అంటే తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది అని చెప్పి మనం అనుకుంటున్నప్పటికీ కూడా హైదరాబాద్ మాత్రం దీనికి ఒక మినహాయింపుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసినటువంటి బులెటిన్ లో ఒక్క హైదరాబాద్ లోని ఈ రోజు 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సో దాంట్లో కరోనా నుంచి బయటపడి చికిత్స పొంది వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళినటువంటి వాళ్ళు 50 అంటే డిశ్చార్జ్ అయినటువంటి వాళ్ళు 50 ఉన్నారు. ఇప్పుడు దీంతో తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడ్డ వాళ్ళ సంఖ్య 1275 చేరుకుంది. సో మొత్తం మీద యాక్టివ్ కేసులు అంటే ప్రస్తుతం చికిత్స పొందుతున్న వాళ్ళు
444 మంది ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ తోటి చికిత్స పొందుతున్నారు. సో మొత్తం ఇదైతే ఈ రోజు ఈ 79 కేసులు పూర్తిగా హైదరాబాద్ లో. సో దాదాపుగా ఇటు జియాగూడలోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోనే సుమారు 25 కేసులు నమోదయ్యాయి. సో అస్త ప్రాంతంలోని 25 కేసులు నమోదయ్యాయి. సో మరోవైపు మలక్పేట్ లో కూడా భారీగా కేసులు నమోదయ్యాయి. సో అలానే ఇటు మల్కాజ్గిరి అలానే వనస్థలిపురం ఎల్బీనగర్ ఈ ప్రాంతాల్లో కూడా కేసులు పెద్ద సంఖ్యలో నమోదైనట్టుగా తెలుస్తోంది. సో ఇవన్నీ కలిపే 79 కేసులుగా మనకు చెప్పుకోవచ్చు. ఇంకా వలస కార్మికుల విషయంలో కూడా ఒక ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తున్నటువంటి తెలంగాణ ప్రాంతపు వలస కార్మికులు ప్రస్తుతం తెలంగాణకు చేరుకుంటున్నారు. సో వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఇది కరోనా వైరస్ బారిన పడుతున్నట్టుగా మనకు అధికారులు చెప్తున్నారు. సో రానున్నటువంటి కొన్ని రోజుల్లో కూడా ఈ కరోనా కేసుల సంఖ్య భారీ ఎత్తున పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకనే ముఖ్యమంత్రి కూడా కరోనాతో సహజీవనం చేయక తప్పదని చెప్పేసి అని కూడా ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. కొద్దిసేపటి క్రితం సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా కూడా ఏబిఎన్తో మాట్లాడుతూ ఆయన ఈ అంటే ఇమ్మీడియట్ గా ఇప్పటికిప్పుడే కరోనా కేసులు తెలంగాణలో తగ్గే పరిస్థితి లేదు. భవిష్యత్తులో కూడా మరికొన్ని కేసులు పెద్ద సంఖ్యలో పెరిగేటువంటి అవకాశం ఉంది. వ్యాక్సిన్ కూడా ఇప్పట్లో వచ్చేటువంటి పరిస్థితి లేదని కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో సో తెలంగాణలో మిగిలిన ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి లేకుండా కేవలం హైదరాబాద్ లోనే ఇన్ని కేసులు పెరుగుతుండడం అనేది ఆందోళన కలిగించేటువంటి అంశంగానే చెప్పవచ్చు. థ్యాంక్ యూ.